ంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ టూ వీడియో అనేది చూద్దాం మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే గవర్నమెంట్ అపాయింట్స్ ఎం రాజేశ్వరరావు యాజ్ ద న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నూతన డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావునైతే ప్రభుత్వం నియమించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మెయిన్ పర్సన్ మనకి గవర్నర్ ఉంటారు అలాగే నలుగురు డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒక పొజిషన్ అయితే మొన్నటిదాకా వేకెంట్గా ఉంది ఆ ప్లేస్లో కొత్తగా మనకి ఎం రాజేశ్వరరావు గారిని అయితే నియమించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ అలాగే ప్రజెంట్ గవర్నర్ ఎవరు అంటే మనకి శక్తికాంత్ దాస్ అలాగే ప్రజెంట్ ఉన్న నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఎవరు అంటే రీసెంట్గా అపాయింట్ అయిన ఎం రాజేశ్వరరావు అలాగే బీపీ కనుంగో మహేష్ కుమార్ జైన్ మైఖేల్ దిబాత్రా పాత్ర ఈ నలుగురు కూడా ప్రజెంట్ అయితే డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు నెక్స్ట్ జే వెంకట్రామ్ను హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపిబీ మనకి పేమెంట్ బ్యాంక్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది కదా అలాగే ఇండియన్ పోస్ట్ ఏదైతే ఉందో మనకి అది కూడా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ని అయితే లాంచ్ చేసింది సో ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి మరియు సిఈఓగా జె వెంకటరామన్ అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ నీలేష్ షా హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఏఎంఎఫ్ఐ భారతదేశంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి చైర్మన్గా నీలేష్ షా అయితే తిరిగి ఎన్ని కావడం జరిగింది సో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఏఎంఎఫ్ఐకి సంబంధించి చైర్మన్ ఎవరు అంటే నీలేష్ షా నెక్స్ట్ ఆర్కే చిబ్బర్ సీఎండి ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ గట్స్ ద అనదర్ సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనకి ఆర్కే చిబ్బర్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించడం జరిగింది యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గెట్స్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ రామ్ విలాస్ పాస్వాన్ రీసెంట్గా మనకి రామ్ విలాస్ పాస్వాన్ యూనియన్ మినిస్టర్ గారు అయితే చనిపోవడం జరిగింది సో రామ్ విలాస్ పాస్వాన్ గారి మరణం తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి వినియోగదారులు వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది పీయూష్ గోయల్ గారి దగ్గర ప్రజెంట్ మనకి నార్మల్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రైల్వే శాఖ మరియు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా అయితే ప్రజెంట్ ఉన్నారో ఇవి కాకుండా ఎక్స్ట్రాగా మనకి ఇప్పుడు అడిషనల్ జార్జ్ ఏమొచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వినియోగదారుల వ్యవహారాల మంత్రి మరియు ఆహారం మరియు ప్రజాన పంపిణీ సో వీటన్నిటికీ కూడా ప్రజెంట్ మనకి యూనియన్ మినిస్టర్ ఎవరు అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చి పీయూష్ గోయల్ నెక్స్ట్ మింత్రా హ్యాజ్ అనౌన్స్డ్ ద యూట్యూబర్ భువన్ బామ్ యాజ్ ఇట్స్ ఫస్ట్ డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్ మింత్రా కంపెనీ తన మొదటి డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్గా యూట్యూబర్ భువన్ బాంబను అయితే ప్రకటించడం జరిగింది సో మింత్రా కంపెనీ యొక్క ఫస్ట్ డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడిగితే కనుక భువన్ బామ్ నెక్స్ట్ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ బ్యాడ్మింటన్ బ్రాండ్ ట్రాన్స్ఫామ్ మనకి చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో భారతదేశం యొక్క మొదటి బ్యాడ్మింటన్ బ్రాండ్ అయిన ట్రాన్స్ఫామ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నిక అవ్వడం జరిగింది నెక్స్ట్ భారత్ పే అపాయింటెడ్ లెవెన్ క్రికెటర్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ మనకి భారత్ పే ఉంది కదా సో మనకి పేమెంట్ యాప్ లైక్ టైప్ ఉంటుంది సో భారత్ పే వచ్చి పదకొండు మంది భారత క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్గా అయితే ప్రకటించడం జరిగింది మీరు రీసెంట్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా చూసే ఉంటారు సో ఈ భారత్ పే లెవెన్ క్రికెటర్స్ని ఒకసారి చూసినట్లయితే రోహిత్ శర్మ సురేష్ రైనా జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ మహ్మద్ షామి శ్రేయా సయ్యర్ పృథ్వీ షా సంజు శాంసన్ యోజేంద్ర చాహల్ అండ్ శుభాన్ గిల్ ఈ పదకొండు మంది క్రికెటర్లను కూడా భారత్ ప్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది నెక్స్ట్ బిషర్ అల్ కసాన్వే ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జోర్డాన్ జోర్డాన్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా బిషర్ అల్ కసాన్వే నియమితులు అవ్వడం జరిగింది సో జోర్డాన్ యొక్క కింగ్ ఆఫ్ జోర్డాన్ ఎవరు అంటే అబ్దుల్లా టు ఇబిన్ అల్ హుసేన్ అలాగే జోర్డాన్ యొక్క క్యాపిటల్ వచ్చి అమన్ అలాగే కరెన్సీ వచ్చి జోర్డానియన్ దినార్ నెక్స్ట్ రెండు వేల ఇరవై అపాయింట్మెంట్ చూసినట్లయితే మనకి అక్టోబర్ సెకండ్ వీక్లో ఉన్నవి నోబుల్ ప్రైజెస్ ఏవైతే అనౌన్స్ చేశారో ఈ నోబుల్ ప్రైజెస్కి సంబంధించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను ఈజీగా ట్రిక్స్తో చిన్న చిన్న స్టోరీస్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది కూడా అందులో అయితే డిస్కస్ చేయడం జరిగింది ఎవరన్నా చూడని వల్ల ఉంటే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడైతే మీరు నోబుల్ ప్రైజెస్ చూడవచ్చు ఇందులో మళ్ళీ సపరేట్గా మెన్షన్ చేయట్లేదు నెక్స్ట్ బ్రిటన్స్ ప్రిన్స్ విలియం అండ్ సర్ డేవిడ్ అటన్బోరో లాంచడ్దా ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ టు సపోర్ట్ ద క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు సంబంధించి మద్దతుగా బ్రిటన్ ప్రిన్స్ అయిన విలియం మరియు సర్ డేవిడ్ అటన్ బోరో ఇద్దరూ కలిపి ది ఎర్త్ షార్ట్ ప్రైజ్ పర్యావరణ పురస్కారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది నోబుల్ ప్రైజెస్ అయితే మనకి ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా మనకి ఈ ఎర్త్ షార్ట్ ప్రైజెస్ అనే వాటిని కూడా ఎవ్రీ ఇయర్ ఎలా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ నోటెడ్ ఒడియా పోయేట్ నిత్యానంద నాయక్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ సరళా పురస్కార్ ప్రఖ్యాత ఒడియా కవి నిత్యానంద నాయక్కు ప్రతిష్టాత్మక సరళా పురస్కారం అయితే రావడం జరిగింది సో సరళా పురస్కారం యొక్క విజేత ఎవరు అంటే నిత్యానంద నాయక్ అలాగే ఈ ప్రైజ్ ఏ కేటగిరీలో ఇస్తారు అంటే లిటరేచర్ సాహిత్యం నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ గనా హ్యాస్ ఓన్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఓకే బ్యాంక్ ఆఫ్ గనాకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రెండు వేల ఇరవై అయితే రావడం జరిగింది ఐశ్వర్య శ్రీధర్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద టూ థౌజండ్ ట్వంటీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రెండు వేల ఇరవై వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ఐశ్వర్య శ్రీధర్ అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ ముఖేష్ అంబానీ టాప్స్ ద ఫోర్ప్స్ ఇండియా రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ప్స్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవైలో మనకి రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది ఈ లిస్ట్లో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో గౌతమ్ అదాని మరియు శివానాథర్ వచ్చి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ ఓకే గౌతమ్ అదాని శివానాథర్ వచ్చి రెండు మూడు స్థానంలో అయితే నిలిచారు ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ బుక్ ఆథర్ శశి తరూర్ ఓకే ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ పుస్తక రచయిత ఎవరు అంటే శశి తరూర్ నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి కూడా నేను సపరేట్గా అయితే వీడియో చేశాను కంప్లీట్గా విన్నర్స్ అండ్ రన్నర్స్తో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి అయితే చూడండి ఇందులో మళ్ళీ మనకి డిస్కస్ చేయట్లేదు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను చూడండి ఈ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై అనేది వన్ ట్వంటీ ఫోర్త్ ఎడిషన్ ఓకే నూట ఇరవై నాలుగో ఎడిషన్ ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది సో ఈ ఫ్రెంచ్ ఓపెన్నే రొనాల్డ్ గారోస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది సో ఫ్రెంచ్ ఓపెన్కి గల మరొక పేరు ఏమిటి అని అడిగితే కనుక రొనాల్డ్ గారోస్ ఓకే అలాగే ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఏ కోర్టు పైన కండక్ట్ చేస్తారు అంటే క్లే కోర్ట్ ఓకే మనకి ఎర్రమట్టి టైప్లో ఉంటుంది ఈ క్లే కోర్ట్ మీద అయితే ఫ్రెంచ్ ఓపెన్ అయితే కండక్ట్ చేస్తారో ఈ క్లే కోర్ట్ మీద అయితే రఫెల్ నాదల్ అయితే కింగ్ అని చెప్పుకోవచ్చు మనకి మోస్ట్ నెంబర్ ఆఫ్ అనేది ఈ క్లే కోర్ట్ మీద అయితే రఫెల్ నాదల్ అయితే విన్ అవుతూ ఉంటాడో సో రఫెల్ నాదల్ ఫస్ట్ ప్లేయర్ ఓకే మేల్ ఆర్ ఫీమేల్ మనకి మేల్ ఫీమేల్ రెండు కూడా కన్సిడర్ చేసుకున్న ఫస్ట్ ప్లేయర్ టు విన్ ద హండ్రెడ్ మ్యాచెస్ ఎట్ ఫ్రెంచ్ ఓపెన్ ఈ ఫ్రెంచ్ ఓపెన్లో వంద మ్యాచ్లు విన్ అయిన మొదటి ప్లేయర్ రఫెల్ నాదల్ ఓకే వంద మ్యాచ్లు అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ చూసుకుంటే మనకి ఐపీఎల్ విన్ అయింది ఎవరో అని కాకుండా మనకి ప్రతిరోజు కూడా మ్యాచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా అంటే ఆ విధంగా మొత్తం ఐపీఎల్లో ఎన్ని మ్యాచ్లు విన్ అయ్యారు అలా మనకి కన్సిడర్ చేసుకుంటే ఫ్రెంచ్ ఓపెన్లో టోటల్గా హండ్రెడ్ మ్యాచెస్ విన్ అయిన ఫస్ట్ ప్లేయర్ ఎవరో అంటే మనకి రఫేల్ నాదాల్ అలాగే థర్టీన్త్ ఓవరాల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్లు చూసుకుంటే మొత్తం పదమూడు ఫ్రెంచ్ ఓపెన్లు అయితే రఫెల్ నాదల్ విన్ అవ్వడం జరిగింది అలాగే ఓవరాల్ చూసుకుంటే ట్వంటీ ఎయిత్ ఓవరాల్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఓకే సింగిల్స్ టైటిల్లో చూసుకుంటే ఫ్రెంచ్ ఓపెన్ పదమూడు సార్లు అయితే రఫెల్ నాదల్ విన్ అవ్వడం జరిగింది అలాగే మొత్తం అన్ని గ్రాండ్ స్లామ్స్ చూసుకుంటే టోటల్గా ఇరవై గ్రాండ్ స్లామ్స్ అయితే విన్ అయ్యారు సో ఇరవైలో రఫెల్ నాదల్ మొత్తం పదమూడు ఫ్రెంచ్ ఓపెన్ నుండే విన్ అవ్వడం జరిగింది సో ఈ ఇరవై గ్రాండ్ స్లామ్లు విన్ అవ్వడం వల్ల రోజర్ ఫెదరర్ ఆల్ టైమ్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ చేయడం జరిగింది ఇప్పటిదాకా రోజర్ ఫెదరర్ మనకి టోటల్గా ఎక్కువ గ్రాండ్ స్లామ్ గెలిచింది ఎవరు అంటే రోజర్ ఫెదరర్ టోటల్గా ఇరవై గ్రాండ్ స్లామ్లు అయితే విన్ అవ్వడం జరిగింది ఇప్పుడు రఫెల్ నాదాల్ ఈ రెండు వేల ఇరవై ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విన్ అవ్వడం ద్వారా తను కూడా టోటల్గా ఇరవై గ్రాండ్ స్లామ్లు అయితే ఓవరాల్గా విన్ అయ్యాడు సో రోజర్ ఫెదరర్ రికార్డ్ అయితే ప్రజెంట్ అయితే ఈక్వల్ చేయడం జరిగింది సో ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్స్ అవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేశాను కదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఈఫిల్ గ్రాండ్ ఫిక్స్ విన్నర్ లూయిస్ హ్యామిల్టన్ ఓకే రెండు వేల ఇరవై ఫామ్లో వన్ ఈఫిల్ గ్రాండ్ ఫిక్స్ విజేత ఎవరు అంటే బ్రిటన్కి చెందిన లూయిస్ హ్యామిల్టన్ నెక్స్ట్ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎన్బిఏ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ విన్నర్ లాస్ ఏంజల్స్ లాకర్స్ ఓకే ఎన్బిఏ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై విజేత ఎవరు అంటే లాస్ ఏంజల్స్ ల్యాకర్స్ వచ్చి విన్ అవ్వడం జరిగింది రన్నర్ ఎవరు అంటే మియామి హీట్ నెక్స్ట్ మనకి ఆర్బీఐ వచ్చి అక్టోబర్ నైన్త్న మనకి రెపో రేట్స్ అంటే మానిటరీ పాలసీని అయితే చెప్పడం జరిగింది ఇందులో అయితే లాస్ట్ పాలసీతో కంపేర్ చేసుకుంటే చేంజెస్ అయితే ఏమీ లేవు పాలసీ రేట్స్ ఒకసారి చూసినట్లయితే రెపో రేట్ ఫోర్ పర్సెంట్ రివర్స్ రెపో త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ రేట్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అలాగే రిజర్వ్ రేషియోస్ అనేవి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది త్రీ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ స్టాట్యూటర్ లిక్విటీ రేషియో అనేది ఎయిటీన్ పర్సెంట్గా ఉండడం జరిగింది నెక్స్ట్ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ టు బికమ్ ద ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఫ్రమ్ టు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ మనకి డిసెంబర్ రెండు వేల ఇరవై నుండి ఆర్టీజీఎస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనేది మనకి నెఫ్ట్ ఆర్టీజీఎస్ అంటూ ఉంటాం కదా ఈ ఆర్టీజీఎస్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఏ టైంలో అయినా సరే ఏ టైంలో అయినా సరే మనకి చేసే అవకాశం అనేది డిసెంబర్ నుండి అయితే కల్పించబోతున్నారు నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ టైఅప్ విత్ విస్తరా టు లాంచ్ ద కో బ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్ ఓకే కో బ్రాండెడ్ ఫారెక్స్ కార్డును ప్రారంభించడానికి విస్తరాతో యాక్సిస్ బ్యాంక్ అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది కో బ్రాండెడ్ కార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్లో మీరు షాపింగ్ చేస్తూ ఉంటారు పైన యాడ్ కనబడుతూ ఉంటుంది కదా మనకి క్రెడిట్ కార్డ్ ఐసిఐసిఐ బ్యాంకింగ్ మనకి అమెజాన్ బ్రాండ్తో ఉంటుంది అంటే అమెజాన్ ప్లస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇద్దరు కూడా కో బ్రాండెడ్ అంటే ఇద్దరు కూడా బ్రాండ్ చేసుకుని ఆ క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది ఆ క్రెడిట్ కార్డ్ తీసుకుని కనుక మీరు అమెజాన్లో షాపింగ్ చేస్తే కొన్ని రివార్డ్ పాయింట్స్ రావడం కానీ క్యాష్ బ్యాక్ రావడం కానీ ఇలాంటి ఆఫర్స్ అనేవి అయితే ఉండడం జరుగుతుంది సో వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఒక అవగాహనకు వచ్చి ఆ విధంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ చేస్తారు అదేవిధంగా కో బ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్ అంటే మనకి విస్తరా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫారెన్లో యూస్ చేసుకునే విధంగా ఈ కార్డ్ని యూస్ చేస్తే మనకి ఏదైనా ఆఫర్స్ వచ్చే విధంగా ఇద్దరు కూడా మనకి టైఅప్ అయ్యి ఈ కో బ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్ని అయితే యాక్సిస్ బ్యాంక్ మరియు విస్తరా కలిపి అయితే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అప్రోవ్ త్రీ హండ్రెడ్ మిలియన్ యూఎస్ డాలర్ లోన్ ఫర్ రాజస్థాన్ వాటర్ సప్లై ఏషియా అభివృద్ధి బ్యాంక్ అనేది రాజస్థాన్ నీటి సరఫరా కోసం మూడు వందల మిలియన్ యూఎస్ డాలర్ల రుణ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది సో ఏడీబీ అనేది మనకి రాజస్థాన్ వాటర్ సప్లైకి సంబంధించి ఎంత అమౌంట్ అప్రూవ్ చేసింది అంటే త్రీ హండ్రెడ్ మిలియన్ యూఎస్ డాలర్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఇండియా జీడిపి టు కాంట్రాక్ట్ బై నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను మనకి ఇండియా యొక్క జీడిపి అనేది వరల్డ్ బ్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్టెండ్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్ సాఫ్ట్ లోన్ టు మాల్దీవ్స్ ఫర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్కి సంబంధించి ఎక్జిమ్ బ్యాంక్ వచ్చి మాల్దీవుల దేశానికి నాలుగు వందల మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎక్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రామ్ విలాస్ పాస్వాన్ అవే సో ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మనకి ఈ శాఖలనే పీయూష్ గోయల్ గారికి అయితే మనకి అదనపు అడిషనల్ ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ మంత్రి అయిన రామ్ విలాస్ పాస్వాన్ గారు అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది రినోవ్డ్ కూచిపూడి డాన్సర్ పాస్డ్ అవే మనకి ప్రఖ్యాత కూచిపూడి నర్తక అయిన నాయుడు గారు కూడా రీసెంట్గా చనిపోయారు సో ఇటువంటి మనకు క్వశ్చన్స్ డెత్ రిలేటెడ్గా ఎలా అడుగుతూ ఉంటాడు అంటే సో శోభానాయుడు రీసెంట్లీ పాస్డ్ అవే హీ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్ అంటే మనకి శోభా నాయుడు గారు ఏ రంగానికి చెందిన పర్సన్ అని అడుగుతారో సో హీ డ్యాష్ డాష్ డ్యాన్సర్ లేదా మనకి మణిపూరి డ్యాన్సరా కూచిపూడి డ్యాన్సరా భరతనాట్యం డ్యాన్సరా ఈ విధంగా అడగచ్చు లేదా ఏ ఫీల్డ్ అంటే డ్యాన్సరా లేదా స్పోర్ట్స్ పర్సనా ఈ విధంగా అయితే ఆప్షన్స్లో అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆస్కార్ భాను ఆతియా పాస్డ్ అవే ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళైన భాను ఆతియ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ అశ్విని కుమార్ పాస్డ్ అవే మనకి సిబిఐ మాజీ డైరెక్టర్ అయిన అశ్విని కుమార్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు నెక్స్ట్ నోబుల్ ప్రైజ్ విన్నర్ సైంటిస్ట్ మరియో మెలీనా అవే నోబుల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త అయిన మరియో మెలీనా కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది ఓన్లీ మెక్సికన్ సైంటిస్ట్ టు రిసీవ్ ద నోబుల్ ప్రైజ్ మెక్సికన్ నుండి మనకి ఓన్లీ వన్ పర్సన్ మనకి ఇతర మాత్రమే ఇప్పటిదాకా మనకి నోబెల్ ప్రైజ్ అయితే విన్ అవ్వడం జరిగింది మెక్సికన్ సైంటిస్ట్లో చూసుకుంటే ఈయనకు ఎందుకు ఈ అవార్డు వచ్చింది నోబెల్ ప్రైజ్ ఏ కేటగిరీలో వచ్చింది అంటే ఫర్ ద రీసెర్చ్ ఆన్ ద డ్యామేజ్ టు ద ఓజోన్ లేయర్ హీ ఓన్ ద నోబెల్ ఇన్ కెమిస్ట్రీ మనకు ఓజోన్ లేయర్కి సంబంధించి డ్యామేజ్కి సంబంధించి రీసెర్చ్ చేసినందుకు గాను కెమిస్ట్రీలో ఈయనకైతే నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది ఒలింపిక్ హండ్రెడ్ హార్డిల్స్ చాంపియన్ చార్లీమూర్ అవే ఓకే ఒలింపిక్ హండ్రెడ్ హండ్రెడ్ హార్డిల్స్ ఛాంపియన్ అయిన చార్లీమూర్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది నెక్స్ట్ కార్టన్ షాప్మాన్ ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ పాస్డ్ అవే ఓకే మనకి కార్టన్ షాప్మాన్ మాజ్ మాజీ భారత ఫుట్బాల్ కెప్టెన్ అయినా సో ఈయన కూడా రీసెంట్గా చనిపోయారు సో కార్టన్ షాప్మాన్ మనకి ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ నెక్స్ట్ జస్టిస్ కెకె ఉషా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కేరళ హైకోర్టు పాస్డ్ ఇవే మనకి జస్టిస్ కెకె ఉషా మొట్టటి మహిళా కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీసెంట్గా చనిపోవడం జరిగింది ఓకే నెక్స్ట్ అవో మూటో బికమ్ ద ఫిన్లాండ్స్ పిఎం ఫర్ వన్ డే మనకి ఒకే ఒకళ్ళో అర్జున్ ఒకరోజు సీఎంగా చేస్తారు కదా అదేవిధంగా మనకి అక్టోబర్ పదకొండు నేషనల్ గార్ల్స్ చైల్డ్ డే అనేది జరిగింది కదా ఆ సందర్భంగా మనకి అవో ముట్టే అనే అమ్మాయిని మనకి ఒకరోజు ఫిన్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరిగింది సో ఫిన్లాండ్ యొక్క వన్ డే పిఎంగా మనకి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు చేశారు అని అడిగితే కనుక అవా ముటో నెక్స్ట్ చైతన్య వెంకటేశ్వరన్ ఏ ఎయిట్ ఇయర్ ఓల్డ్ గార్ల్ ఫ్రమ్ ఇండియా గాట్ ఏ యూనిక్ ఆపర్చునిటీ టు బికమ్ ద బ్రిటిష్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫర్ డే సేమ్ ఇందాక ఏ విధంగా అయితే వన్ డే ప్రైమ్ మినిస్టర్ ఫిన్లాండ్ చూసామో అదేవిధంగా విధంగా చైల్డ్ డే పురస్కరించుకుని భారతదేశానికి చెందిన చైతన్య వెంకటేశ్వరన్ అనే పద్దెనిమిదేళ్ల అమ్మాయికి రోజు బ్రిటిష్ హై కమిషనర్ అయ్యే అవకాశం అయితే లభించడం జరిగింది నెక్స్ట్ ఐనాక్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ టు ఎయిడ్ ద మెడికల్ సప్లైస్ వైద్య సామాగ్రికి సహాయం అందచేయడం కోసం ఉత్తరప్రదేశ్లో ఐనాక్స్ ఆక్సిజన్ ప్లాంట్ను అయితే ప్రారంభించారు ఇటీవల ఐనాక్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఏ స్టేట్ లో ప్రారంభించారో అని అడిగితే గనక ఉత్తరప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ద కొమరేటివ్ కాయిన్ ఆఫ్ హండ్రెడ్ డినామినేషన్ టు సెలబ్రేట్ ద బర్త్ సెంచరీ ఆఫ్ రాజమాత విజయరాజే సింధియా రాజమాత విజయరాజే సింధియా జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వంద రూపాయల విలువ కలిగిన స్మారక అయితే విడుదల చేయడం జరిగింది సో ఈమె ఎవరు అంటే హానర్ ఆఫ్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఆఫ్ ఫౌండర్ మెంబర్ సో రాజమాత విజయరాజే సింధియా సో ఈమె జన్మదినాన్ని పురస్కరించుకుని వంద రూపాయల స్మారక అయితే నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి సౌర స్వరోజ్గార్ యోజన టు ప్రమోట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద యూత్ అండ్ ప్రమోటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ యువత యొక్క స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసం మరియు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సౌర స్వరోజ్దార్ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఈ ముఖ్యమంత్రి సౌర స్వరోజ్దార్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్ గోవా గవర్నమెంట్ హ్యాస్ అప్ విత్ ద ఇండియా పోస్ట్ టు గెట్ ద లెవెన్ థౌజండ్ ఫార్మర్స్ ఎన్రోల్డ్ ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పదకొండు వేల మంది రైతులను చేర్చుకోవడం కోసం గోవా ప్రభుత్వం ఇండియా పోస్ట్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది సో గోవా గవర్నమెంట్ ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఓకే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఎవరితో అప్ పెట్టుకుంది అంటే ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్డ్ ద న్యూ స్కీమ్ జగనన్న విద్యా కానుక స్కీమ్ టు ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ ఈ ఈ యొక్క స్కీమ్ యొక్క బడ్జెట్ అంటే మనకి సిక్స్ ఫిఫ్టీ క్రోర్ రూపీస్ ఓకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల పిల్లల కోసం కొత్త పథకం జగనన్న విద్యా కానుకను అయితే ప్రారంభించడం జరిగింది ఈ జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి బడ్జెట్ అవుట్లే చూసుకుంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ఉండడం జరిగింది ఈ జగనన్న విద్యా కానుక పథకం కింద ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి త్రీ పేర్స్ ఆఫ్ యూనిఫామ్ వన్ పేర్ ఆఫ్ షూ టూ పేర్స్ ఆఫ్ సాక్స్ ఏ బెల్ట్ వన్ సెట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ అండ్ వన్ స్కూల్ బ్యాగ్ ఇవన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హర్యానా గవర్నమెంట్ హ్యాజ్ లాంచ్డ్ ద మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబరేటరీ వ్యాన్ ఓకే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబరేటరీ వ్యాన్ అయితే ప్రారంభించడం జరిగింది గోవా హ్యాస్ బికమ్ ద ఫస్ట్ హర్ ఘర్ జల్ స్టేట్ ఇన్ ద కంట్రీ బై ప్రొవైడింగ్ ద ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ రూలర్ హౌస్ హోల్డ్ ప్రతి గ్రామీణ గృహాలకి సంబంధించి పంపునీటి కనెక్షన్ అందించడం ద్వారా ఒకే మంచినీటి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో పల్లెటూరులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఈ నీటి కనెక్షన్ అందించడం ద్వారా గోవా వచ్చి దేశంలోనే మొదటి హర్ ఘర్ జల్ రాష్ట్రంగా అయితే అవతరించడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ కన్సెషన్ ఎగ్రిమెంట్ విత్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫర్ డిజైనింగ్ బిల్డింగ్ అండ్ ఆపరేటింగ్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ జుయర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ జుయర్ వద్ద నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దీని యొక్క రూపకల్పన భవనము మరియు నిర్వహణ జ్యూరిచ్ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రతినిధులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై సంవత్సరాల పాటు రాయితీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది సో దీన్ని మెయింటైన్ చేయడం కోసం నెక్స్ట్ మేఘాలయ గవర్నమెంట్ పార్ట్నర్స్ విత్ ద ఇజ్రాయెల్ టు సెటప్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హై వాల్యూ వెజిటబుల్స్ ఇన్ ద స్టేట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ అండ్ ప్రమోట్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ఫార్మర్స్ మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రైతుల జీవనోపాధి మెరుగుపరచడం కోసం అలాగే ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో అధిక విలువ కలిగిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఏర్పాటు చేయడం కోసం ఇజ్రాయెల్తో అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది మేఘాలయ గవర్నమెంట్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకి హై వాల్యూ వెజిటబుల్కి సంబంధించి ఎవరితో అప్ పెట్టుకుంది ఏ కంట్రీతో అని అడిగితే కనుక ఇజ్రాయెల్ అమెజాన్ ఇండియా టైఅప్ విత్ ఐఆర్సీటీసీ టు స్టార్ట్ ద ఆన్లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్స్ ఓకే మనకి ఐఆర్సీటీసీలో మనకి ట్రైన్ టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం కదా సో బస్ బస్ టికెట్స్ అనేవి కూడా నార్మల్గా బుక్ చేసుకుంటూ ఉంటాం ఈ బస్ టికెట్స్ అనేవి ఇప్పుడైతే చాలా ప్లాట్ఫామ్స్లో మనకి పేటిఎం కానీ అమెజాన్లో కూడా బుక్ చేసుకునే సదుపాయం అనేది ఉంది కదా అదేవిధంగా ఈ ఆన్లైన్లో రైల్ టికెట్లు బుకింగ్ కూడా అమెజాన్ వెబ్సైట్లో మనకి బుక్ చేసుకునే విధంగా ఐఆర్సీటీసీతో అమెజాన్ అయితే టైఅప్ అయితే చేసుకోవడం జరిగింది సో ఇక నుండి మనం అమెజాన్లో కూడా ఐఆర్సిటీసీకి సంబంధించి ట్రైన్ టికెట్స్ అనేవి డైరెక్ట్గా అమెజాన్ నుండే బుక్ చేసుకోవచ్చు అమెజాన్ పే కొలాబరేట్ విత్ ఉబర్ టు పుష్ ద డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా సో అమెజాన్ పే ఏదైతే ఉందో వ్యాలెట్ అనేది భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పెంచడం కోసం ఉబర్ కంపెనీతో అయితే కలిసి టైప్ పెట్టుకోవడం జరిగింది ఇండియన్ ఆర్మీ అండ్ మహారాష్ట్ర పోలీస్ ఆర్గనైజ్డ్ యాంటీ టెర్రర్ ఎక్సైజ్ సురక్షా కవచ్ అట్ లోనగూర్ పుణె మహారాష్ట్ర ఓకే సో లొల్లానగర్ పుణె మహారాష్ట్ర భారత సైన్యం మరియు మహారాష్ట్ర పోలీసులు మహారాష్ట్రలోని పూణెలోని లొల్లానగర్ వద్ద సురక్షా కవచ్ అనే ఉగ్రవాద నిరోధక విన్యాసం అయితే నిర్వహించడం జరిగింది సో సురక్షా కవచ్ అనేది మనకి ఎక్కడ జరిగింది అంటే లొల్లానగర్ పుణె మహారాష్ట్రలో జరిగింది ఇది ఏంటి సురక్షా కవచ్ అంటే యాంటీ టెర్రర్ ఎక్సైజ్ దీన్ని ఎవరు కండక్ట్ చేశారు అంటే ఇండియన్ ఆర్మీ మరియు మహారాష్ట్ర పోలీస్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యాజ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైటెడ్ ఏ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం వన్ అట్ ద వేలర్ ఐలాండ్ ఆఫ్ ద ఒడిస్సా కోస్ట్ ఒడిస్సా తీరంలోని వేలర్ ద్వీపంలో కొత్త తరం యాంటీ రేడియేషన్ షిప్ అయిన రుద్రం వన్ అయితే డిఆర్డిఓ విజయవంతంగా పరిశీలించడం జరిగింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ స్మృతి ఇరానీ హ్యాజ్ లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అండ్ లోగో ఫర్ ఇండియన్ కాటన్ కేంద్ర వస్త్ర శాఖ మంత్రి లేదా జౌళి శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ గారు ఇండియన్ కాంటెన్కి సంబంధించి మొట్టమొదటి బ్రాండ్ మరియు లోగోనైతే ఇటీవల విడుదల చేయడం జరిగింది కేరళ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ కంప్లీట్లీ డిజిటల్ హైటెక్ క్లాస్ రూమ్స్ ఇన్ ఆల్ పబ్లిక్ స్కూల్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా పూర్తిగా డిజిటల్ హైటెక్ తరగతి గదులను కలిగి ఉన్న దేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ అయితే నిలవడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లాంచ్ ఏ క్యాంపెయిన్ బై వే ఆఫ్ ట్వీట్ ఆన్ జన్ ఆందోళన్ ఫర్ కోవిడ్ నైన్టీన్ అప్రోప్రియేట్ బిహేవియర్ కోవిడ్ నైన్టీన్కి సంబంధించి తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్పై ట్వీట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మనకి దసరా దీపావళి లాంటి ఫెస్టివల్స్ అనేవి కూడా అప్కమింగ్ వస్తున్నాయి కదా సో కోవిడ్ నైన్టీన్ మనకి తగ్గింది అని చెప్పి లైట్ తీసుకోకుండా మనకి సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ వేర్ చేయడం కానీ ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జన్ ఆందోళన అనే ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే ప్రారంభించడం జరిగింది ఓకే నెక్స్ట్ లాస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే భారత వైమానిక దినో దినోత్సవం వచ్చి అక్టోబర్ ఎనిమిదో తారీఖున జరుపుకుంటాం నెక్స్ట్ వరల్డ్ సైట్ డే ప్రపంచ దృశ్య దినోత్సవం వచ్చి అక్టోబర్ ఎనిమిదిని జరుపుకుంటాం సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే వరల్డ్ సైట్ డే ఏ రోజు జరుపుకుంటాం అంటే సెకండ్ థర్స్ డే ఆఫ్ అక్టోబర్ అక్టోబర్లో వచ్చి రెండవ గురువారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున మనకి వరల్డ్ సైట్ డే ప్రపంచ దృశ్య దినోత్సవం జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఒక్క థీమ్ వచ్చి హోప్ ఆన్ సైట్ వరల్డ్ ఎగ్ డే ప్రపంచ గుడ్డు దినోత్సవం వచ్చి అక్టోబర్ తొమ్మిదో తారీఖున జరుపుకుంటాం ఎగ్జాక్ట్గా ఏ రోజు జరుపుకుంటాం వరల్డ్ ఎగ్ డే అంటే సెకండ్ ఫ్రైడే ఆఫ్ అక్టోబర్ రెండు వేల ఇరవైలో అయితే అక్టోబర్ తొమ్మిదో తారీఖు వచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవైలో అక్టోబర్లో వచ్చే రెండో శుక్రవారం మనకి అక్టోబర్ తొమ్మిదిని వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదిని జరుపుకుంటాం ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అక్టోబర్లో వచ్చే రెండో శుక్రవారం సెకండ్ ఫ్రైడే ఆఫ్ అక్టోబర్ ఏ రోజు వస్తే ఆ రోజున మనకి వరల్డ్ ఎగ్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది దేనికోసం జరుపుకుంటున్నావు అంటే సెలబ్రేటెడ్ దిస్ ఇయర్ టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క బెనిఫిట్స్ని మనకి అందరికీ తెలియజేయడం కోసం ఈ అక్టోబర్ తొమ్మిదిన వరల్డ్ ఎగ్డే అనేది రెండు వేల ఇరవైలో జరుపుకోవడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ పోస్ట్ డే ప్రపంచ పోస్టల్ దినోత్సవం వచ్చి తొమ్మిది అక్టోబర్ని అయితే జరుపుకుంటాం అలాగే నేషనల్ పోస్టల్ డే జాతీయ పోస్టల్ దినోత్సవం వచ్చి అక్టోబర్ పదో తారీఖునైతే జరుపుకుంటాం ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి వరల్డ్ పోస్టల్ డే నైన్త్ అక్టోబర్ నేషనల్ పోస్టల్ డే టెన్త్ అక్టోబర్ నెక్స్ట్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది అక్టోబర్ పదో తారీఖునైతే జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఒక్క థీమ్ వచ్చి మెంటల్ హెల్త్ ఫర్ ఆల్ గ్రాటర్ ఇన్వెస్ట్మెంట్ గ్రాటర్ యాక్సెస్ నెక్స్ట్ వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే ప్రపంచ వలస పశువుల దినోత్సవం రెండు వేల ఇరవై అక్టోబర్లో అయితే అక్టోబర్ పదో తారీఖున జరిగింది ఇది ఎగ్జాక్ట్గా ఏ రోజు జరుపుకుంటాం అంటే అన్ ద సెకండ్ సాటర్డే ఇన్ ద మే అండ్ సెకండ్ సాటర్డే ఇన్ ద అక్టోబర్ ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే అనేది జరుపుకుంటాం మొదటిది ఎప్పుడు అంటే మే నెలలో ఎప్పుడైతే రెండో శనివారం వస్తుందో అప్పుడు మొదటిసారి వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే అనేది ఇయర్లో జరుపుకుంటాం సెకండ్ వచ్చి అక్టోబర్లో ఎప్పుడైతే రెండో శనివారం వస్తుందో సెకండ్ సార్డే అక్టోబర్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున రెండోసారి మనకి వరల్డ్ మైగ్రేటరీ బాడ్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవైలో అక్టోబర్లో అయితే పదో తారీఖున సెకండ్ సార్డే వచ్చింది కాబట్టి అక్టోబర్ పదినైతే జరుపుకోవడం జరిగింది రెండు వేల ఇరవై యొక్క థీమ్ వచ్చి బాట్స్ కనట్స్ అవర్ వరల్డ్ నెక్స్ట్ వరల్డ్ డే ద డెత్ పెనాల్టీ మరణ శిక్షణకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం వచ్చి అక్టోబర్ పదో తారీఖునైతే జరుపుకుంటాం నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గాల్ చైల్డ్ ఓకే బాలికల అంతర్జాతీయ దినోత్సవం మనకి స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ డేను పురస్కరించుకునే వన్ డే పిఎం అలాగే వన్ డే బ్రిటిష్ హైకమిషనర్ అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇంటర్నేషనల్ డే ఆఫ్ గార్ల్ చైల్డ్ వచ్చి అక్టోబర్ పదకొండవ తారీఖునైతే జరుపుకుంటాం రెండు వేల ఇరవై యొక్క థీమ్ వచ్చి మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ విపత్తు తగ్గింపునకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం పదమూడు అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై యొక్క థీమ్ వచ్చి ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నెన్స్ అలాగే వరల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం పద్నాలుగో అక్టోబర్ను జరుపుకుంటాం రెండు వేల ఇరవై యొక్క థీమ్ వచ్చి ప్రొటెక్టింగ్ ద ప్లానెట్ విత్ స్టాండర్డ్స్ ఓకే ఇది మనకి అక్టోబర్ రెండో వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేవి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫోర్ పార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం పార్ట్ వన్ అంటే మనకి అక్టోబర్ ఒకటి నుండి ఏడు దాకా అంటే మంత్ ఫస్ట్ నుండి సెవెంత్ దాకా ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా టాపిక్ వైజ్గా కవర్ చేయడం జరుగుతుంది అట్ మనకి పార్ట్ టూ వీడియో వచ్చి ఎనిమిది నుండి పద్నాలుగు దాకా పార్ట్ త్రీ వచ్చి ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ దాకా పదిహేను నుండి ఇరవై ఒకటో తారీఖు దాకా ఉన్న కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా పార్ట్ త్రీలో కవర్ అవుతాయి పార్ట్ ఫోర్ వచ్చి ఇరవై రెండు నుండి ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే థర్టీ ఎయిత్ దాకా ఉంటే కనుక ముప్పై తారీఖు దాకా ఉంటే ముప్పై ముప్పై ఒకటి దాకా ఉంటే ముప్పై ఒకటి లేదా ఫిబ్రవరి అయితే ఇరవై ఎనిమిది దాకా అంటే ఇరవై రెండుని మంత్ ఎండ్ దాకా ఎప్పుడు దాకా అయితే ఉంటుందో అప్పుడు దాకా ఉండే కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా పార్ట్ వీడియోలు అయితే కవర్ చేయడం జరుగుతుంది ఆగస్ట్ మంత్ నుండి కూడా నేను వీక్లీ కరెంట్ అఫైర్స్ని కూడా టాపిక్ వైజ్గా డివైడ్ చేసి అపాయింట్మెంట్స్ అవార్డ్స్ స్పోర్ట్స్ న్యూస్ ఈ విధంగా అయితే డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఫోర్ పార్ట్స్కి రివిజన్గా మనకి సైమంటేనియస్గా ఫోర్ క్విజ్ వీడియోస్ అనేవి కూడా రివిజన్ పర్పస్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత మనకి క్విజ్ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ తర్వాత క్విజ్ వీడియో పార్ట్ టూ పార్ట్ త్రీ తర్వాత క్విజ్ వీడియో పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ తర్వాత క్విజ్ వీడియో పార్ట్ ఫోర్ అనేది రావడం జరుగుతుంది మీరు ఈ వీడియో చూసి ఈ క్విజ్ వీడియో చూస్తే ఒక ఎగ్జామ్ రాసినట్టుగా మీకు ఒక రివిజన్ పర్పస్ కింద అయితే యూజ్ అవుతుంది అలాగే మంత్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మంత్ మొత్తంలో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద అయితే ఒక సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఓవరాల్గా మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ టాపిక్ వైజ్గా కూడా ఒక సింగిల్ వీడియో ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఫ్రెంచ్ ఓపెన్ కానీ నోబెల్ ప్రైజెస్ కానీ అటల్ టన్నెల్ కానీ అలాగే అయోధ్య రామ మందిరం కానీ ఇలాంటి టాపిక్స్ ఏవైతే వస్తాయో అటువంటి వాటి మీద కూడా సపరేట్గా స్పెషల్ వీడియోస్ అయితే కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ కూడా చూస్తే కనుక మీకు మాక్సిమం కరెంట్ అఫేర్స్ అనేవి కవర్ అవుతాయి మీరు ఓన్లీ కొన్ని కొన్ని వీడియోస్ చూసినట్లయితే మీకు కొన్ని మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఖచ్చితంగా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్నీ అయితే చూడండి అలాగే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ సిక్స్ మంత్స్లో ఉన్న స్ అన్నిటి మీద అపాయింట్మెంట్స్ అన్నిటి మీద టాపిక్ వైజ్గా కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో మంత్ వైజ్గా ఓల్డ్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుండి మీరు ఇవన్నీ కూడా చూడవచ్చు అలాగే కరెంట్ అఫైర్సే కాకుండా అర్థమేటిక్ వీడియోస్ రీజనింగ్ వీడియోస్ స్టాటిక్ జీకే బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎవరన్నా చూడడం వల్ల ఉంటే ఈ వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు ఓకే సో వీడియోస్ అనేవి నచ్చే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ